వరంగల్ జిల్లా భట్టుపల్లిలో ఎస్ఆర్ ప్రైమ్ కాలేజ్ క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి చికెన్ బిర్యానీ తిన్న విద్యార్థులందరూ కూడా వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. విద్యార్థులకు వెంటనే హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. ఆందోళన చెందుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. మోస్ట్ ప్రాబబుల్లీ ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ వల్లనే, ఎందుకంటే ఇట్లా ఒకటేసారి 30 మందికి 40 మందికి అయింది అనుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ సస్పెక్ట్ చేసేది హాస్టల్స్లలో వీటిలో ఉన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అందించాము. దాదాపు వచ్చినప్పుడు పిల్లలందరూ కూడా చాలా హైపోవాల్యూమిక్ షాక్లో ఉన్నారు. కొంచెం బీపీ డౌన్ ఉండే, హార్ట్ రేట్ కూడా డౌన్ ఉండే, ట్రీట్మెంట్ ఇచ్చాము. ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ కాలేజ్ వాళ్ళు తీసుకొచ్చారు. సో వాళ్ళ కాలేజ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను, వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయమని చెప్తాను. సో దాట్ ఈస్ ద థింగ్. యాజ్ పర్ ట్రీట్మెంట్ ప్రకారంగా ట్రీట్మెంట్ అంతా కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు.